87వ వార్డ్ జీవీఎంసీ పరిధి వైసీపీ అభ్యర్థి కోమటి శ్రీనివాస్ 87వ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. మమ్మల్ని ఆదరించి మాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరు నాకు ఒక అవకాశం ఇస్తే గెలిచిన మరుసటి రోజు నుంచి వార్డులో ప్రతి సమస్యను నా సమస్యగా తీసుకుని ముందుకు వెళ్తానని అన్నారు. అలాగే కరోనా టైంలో మానవతా దృక్పథంతో మేము ఇంటింటికి వెళ్లి మాస్కులు, ఫాగింగ్, శానిటేషన్ చేయడంతో పాటు ఊరి వారికి మనోధైర్యం కూడా చెప్పడం జరిగిందని, మరీ ముఖ్యంగా 10వ తారీఖున మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుత్తుకే వేసి గెలిపించాలని కోరారు. కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నా. ముందుగా మా మీద నమ్మకం ఉంచి మాకు ఆదరించి అభిమానించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, అలాగే మా లోకల్ ఎమ్మెల్యే శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు కానీ వారందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ప్రచారంలో భాగంగా ప్రతి గడప గడపకు కూడా వెళ్ళి అనేక జగన్మోహన్ రెడ్డి గారి శాఖ పేరు చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఆయన మహిళా సాధికారత కోసం ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్, మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, అటు ఇల్లు పట్టాలు కానీ, ఆరోగ్య ఆసరా కానీ, అమ్మఒడి కానీ, ఈ పథకాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ వార్డులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, నిర్వాసితుల సమస్యలు కానీ, అలాగే డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన ఏర్పరచుకొని మేనిఫెస్టో రూపంలో కూడా వాళ్ళకి పెట్టి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మనం చేసినటువంటి సేవా కార్యక్రమం శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 2-3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, అలాగే కోవిడ్ టైంలో, కరోనా టైంలో గత సంవత్సర కాలంలో మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఆ రోజు మరి కరోనా వచ్చినప్పుడు మీకు తెలిసి ఈ వీధిలో ఉన్నవాళ్ళు ఆ వీధిలోకి వెళ్ళేవాళ్ళు కాదు, ఇక్కడ కరోనా వచ్చిందండి ఇంకా ఆ వీధిని మనం బాయ్కట్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో మానవ మనుగుడికి ఒక సవాల్ విసినటువంటి నేపథ్యం, మరి ఆ నేపథ్యంలో మనం ఎంతో కొంత సర్వీ చేయాలని చెప్పేసి ట్రస్ట్ ద్వారా మరి ప్రతి ఇంటికి 6600 డోర్ నెంబర్లు ఉంటే ప్రతి గడప గడపకు కూడా వెళ్ళి మాస్కులు, శానిటైజర్లు కానీ, నిత్యావసరాలు కానీ, అలాగే క్లోరినేషన్ కానీ, అలాగే వలస కార్మికులు కానీ, అలా ప్రతి వారిని కూడా మనం ఆ రోజు ఆదుకోవటం వల్ల ఆ రోజు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదరించి అభిమానించినందుకు శ్రీని చారిటబుల్ ట్రస్ట్ని ఈరోజు ఏ గడపకెళ్ళినప్పటికీ కూడా ముఖ్యంగా మహిళలు, యువకులు మాకు ఈరోజు జన నీరాజన వెక్కిస్తున్నారంటే అది గత 2-3 సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలే. అయినప్పటికీ కూడా సేవ అనేది మానవ సేవే మానవ సేవ అన్నారు. ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మాకు కూడా ఒక బిఐ ఎక్స్పర్ట్స్ అనే ఒక డేటా అనలిటిక్స్ కంపెనీ ఉంది. సో మాకు ప్రాఫిట్ మోటివ్ అనేది మాకు ఇంపార్టెన్స్ కాదు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక సామాజిక బాధ్యత. మాకు ఏ ఇండస్ట్రీ నుంచి కానీ, ఈ కంపెనీ నుంచి కానీ ఏ వచ్చినప్పటికీ కూడా సమాజానికి ఎంతో కొంత వి హ్యావ్ టు గివ్ బ్యాక్. ఈరోజు అందరూ కూడా చేస్తున్నారు పిల్లలందరికీ. సో దానిలో భాగంగానే సమాజానికి మనం కొన్ని పార్కులు క్లీన్ చేయడం కానీ, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, అలాగే మహిళలకి ఈ టైం ఏదో ఒక హెల్ప్ చేయడం కానీ, అలాగే ఎవరికి బాగలేదన్నా ఏదన్నా కూడా శ్రీని చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు చేపట్టినటువంటి అనేక సేవా కార్యక్రమాలు ప్రజల్లో మమేకమై మేము వాళ్ళతో కలిసి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి విధానం ఈరోజు జనం యాక్సెప్ట్ చేశారు. కంపల్సరీగా ఈరోజు జనం ఇటువంటి అభ్యర్థులు, చదువుకున్నటువంటి అభ్యర్థులు, సింప్లిసిటీ, సేవా దృక్పథంతో వచ్చినటువంటి అభ్యర్థులు కనుక వార్డులో గెలిస్తే కంపల్సరీగా వార్డు అభివృద్ధి చెందుతుంది, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు రావాలి అని చెప్పేసి ప్రజలు మనం సపోర్ట్ చేస్తున్నారు. ఈ వార్డు గెలిచి జీవీఎంసీ మేయర్కి కంపల్సరిగా ఈ వార్డు గెలిచి మాకు టికెట్ ఇచ్చినటువంటి విజయసాయి రెడ్డి గారికి కానీ, నాగిరెడ్డి గారు కానీ బహుమతిగా అందజేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.